హైదరాబాద్ యూటీ అయినా తెలంగాణ రాష్ట్రమేనని కేసీఆర్ లాంటి మేధావి గమనించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సిద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ప్రాంతం యూటీగా ప్రకటిస్తేనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని, ఆత్మ బలిదానాల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అమరుల చరిత్రను తుడిచివేద్దామనే కుట్రతో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని, తెలంగాణ రాష్ట్ర సంపాదనంతా కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందని, కేసీఆర్ రాజకీయాలకు తెలంగాణ రాష్ట్రంలో కాలం చెల్లిందని ఊహించే జాతీయ పార్టీ అంటూ కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని, హైదరాబాద్ మహానగరంగా ఉంది కాబట్టి ఆ స్థాయిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మరో ప్రాంతం అభివృద్ధి చెందాలని, సామాన్యులకు పల్లెలకు ఉపయోగపడని విధంగా హైదరాబాదును మాత్రమే అభివృద్ధిగా చూపిస్తూ వందల కోట్ల అవినీతి చేస్తున్నారని ఆయన తీవ్ర ఆవేదన చెందారు. ఈ సమావేశంలో ఆర్సీపీ సెక్యులర్స్ డివిఆర్ మూర్తి, లంక దుర్గా ప్రసాద్, కాసారాజు, సింహ దుర్గారావు, వర్ధనపు శరత్ కుమార్, కొల్లి సత్యనారాయణ, కోమర్తి గోపి శ్రీనివాసరావు, మూర్త ప్రభాకర్, కాకి శ్రీనివాస్, వనం శ్రీనివాసరావు, బత్తెన రమణ, బత్తుల సూర్యనారాయణ, జిత్తుక సత్యనారాయణ, కంచెర్ల సత్యవతి, మద్ది ప్రశాంతి, చెల్లిబోయిన దేవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి చేసినటువంటి పార్టీ సెక్రటరీస్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానంగా ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు భయంకరమైనటువంటి పరిస్థితులుగా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంటే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా దోపిడీదారులంతా పాలకులుగా అవతారం ఎత్తి ఈరోజు ఇరు రాష్ట్రాల్లోని కూడా మా భద్రత లేనటువంటి జీవితాలకి ఈరోజు ఎక్కువగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యేటటువంటి ప్రమాదం కనబడుతుంది. ఒకటే చెప్తుంది, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా హైదరాబాదు ఎప్పుడో మహానగరంగా అభివృద్ధి చెందింది. హైదరాబాద్ని యూటీగా చేయమన్నాం. యూటీగా చేయడం మూలంగా హైదరాబాద్ పాకిస్తానో ఆఫ్ఘనిస్తానో అయిపోదు. కేసీఆర్ లాంటి ఉన్మాది, ప్రాంతీయ ఉన్మాది ప్రజలను రెచ్చగొట్టే విధంగా తప్పుడు సంకేతాలు ఇస్తూ హైదరాబాద్ యూటీగా చేస్తే తెలంగాణ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతుందనే తప్పుడు సంకేతాలు ఇస్తారు. ప్రజలు విద్యతో ఆలోచించాలి. అక్కడ తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ సఖ్యతగా ఉంటూ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందేటట్టు ఆలోచింపజేయాలి. ఇక మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక సజెస్ట్ చేసేది ఏంటంటే హైదరాబాద్ని యూటీ చేయండి. యూటీ చేస్తే అది అలాగ మహానగరం. ఆ మహానగరాన్ని మరింతగా డెవలప్ చేసుకోండి. కానీ ఈ హైదరాబాద్ని బూచిగా చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ సంపదంతా క్యాపిటల్ పేరుతో పక్కదారి పడుతుంది. తెలంగాణ సంపదంతా క్యాపిటల్ పేరుతో హైదరాబాద్ తరలించిపోతున్నారు. వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయి. ఇతర ప్రాంతాలు ఎక్కడ కూడా అభివృద్ధి చెందుతలేదు. మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణకి ఉద్యమాల గడ్డ వరంగల్ని రాజధానిగా చేయమంటున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్కి అమరావతిని చేయమంటున్నాం. అందుకని హైదరాబాద్ చుట్టూ తిరిగితే హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది. అది కేవలం సంపన్న వర్గాల వేదికగా మారిపోయింది. ఈరోజు మొత్తం పల్లెల నుంచి గ్రామాల నుంచి తీసుకెళ్లిన సంపదంతా కూడా అక్కడే పెడుతున్నారు. ఇది మంచి పరిణామాలు కావు. అందుకని ప్రజలు విద్యతో ఆలోచించి కేసీఆర్ లాంటి రాజకీయ ఉన్మాదిని ఖచ్చితంగా మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు తెలంగాణ అభివృద్ధి చెందకపోవడానికి కారణం కేసీఆర్ అయితే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేకపోవడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు. వీళ్ళకి హైదరాబాదే వేదిక, వాళ్ళకి హైదరాబాదే వేదిక. అందుకని ఈ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆకాంక్ష. ఆ ఆకాంక్ష మేరకు ఈరోజు కార్యాచరణను మేము సిద్ధం చేస్తున్నాం. అలాగే తెలంగాణ వాదులతో కూడా ముఖ్యంగా షర్మిల లాంటి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు, అలాగే రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఇలాంటి బాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు ఉన్నంత వరకు ఇక్కడ భవిష్యత్తు ఉండదు. అందుకని నూతన రాజకీయ నిర్మాణం జరగాలని మొట్టమొదటి నుంచి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. అందులో భాగంగా ఒక ప్రత్యామ్నాయ నూతన రాజకీయ నిర్మాణానికి తెలంగాణ ప్రధాన నేతల నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రత్యామ్నాయ నేతల నుంచి ఒక వేదిక సిద్ధం చేయడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. అందులో భవిష్యత్ కార్యాచరణని త్వరలో మనం ప్రకటిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.